మనకు మన పిఎస్ ఎంత మంది చేసింది ఇంకా మనకు తెలియదు సార్. మనం ఇక్కడ రాత్రి కూడా ఉన్నాడు సార్. స్టేషన్ ఎంతమంది ఈరోజు నాయకుని వెంట పోయే నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే అదనపు లాభం ఏంటి అంటే దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం వినియోగించుకుంటున్నది మంచి పద్ధతి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లేదంటే ఇప్పుడు రేపు నోటిఫికేషన్కు సంబంధించి సీరియస్గా ఉండాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాల మీద తన యొక్క అక్కస్ను వెళ్లదీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఇలా ఎవరైతే 13 మంది ముద్దాయిలు దొరికిండ్రో లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్లను పట్టుకోవడంలో లేని చొరవ విపక్షాలకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రభుత్వం సమయం వృధా చేస్తుందంటే వాళ్లు కేవలం ఇష్యూ పట్ల కమిట్మెంట్ కంటే కూడా ప్రతిపక్షాల నోర్లు ప్రజలకు తెలియొద్దనే ఉద్దేశంతో నోరు తెరవద్దని అంచివేసే కుట్ర అని నేను చెప్తున్నా. డెఫినెట్ గా దీనికి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. విద్యార్థులకు ఉద్యోగాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్ గా తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ బాస్టగా ఉంటుంది. ఈ అక్రమ అరెస్టులతో విద్యార్థులకు జరిగే మేలును ఈరోజు పక్కదోవ పెట్టించే విధంగా ఉండకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. టీఎస్పీఎస్సీ లీక్ సంఘటనలో సిట్కు రేవంత్ రెడ్డి గారు హాజరు కావాలని ఈరోజు పిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నది. ఇది అక్రమం, అప్రజాస్వామికం. మా నాయకులతో కలిసి మేము టీఎస్పీఎస్సీ లీక్ సంబంధించి సిట్ ముందు అందరము కలిసిపోదామనే ఒక ఆలోచన చేసినాం. దాన్ని పోలీసులు ఈ విధంగా అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నేరస్తులను పక్కన పెట్టి ఇలా పిసిసి అధ్యక్షుడు ఎంపీని సిట్కు సమన్స్ ఇష్యూ చేయడం అనేది ప్రభుత్వం యొక్క తీరుకు ఒక ఉదాహరణ. ఈ సిట్లన్నీ కూడా సిట్లే, ఏవి లేచి ఆడలే. ఎందుకంటే నయీంది కానీ, నయీం మీద వేసిన సిట్ కానీ, లేదంటే డ్రగ్స్ మీద వేసిన అకున్ సబర్వాల్ సిట్ కానీ, ఇవన్నీ కూడా బుట్టదాకలైన పరిస్థితి ఉన్నది. దీని ద్వారా అసలు దోషులను పక్కన పెట్టే ఒక కుట్ర జరుగుతున్నది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి ప్రభుత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలను మీరు గమనించండి. డెఫినెట్ గా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఉద్యోగాలన్నీ నింపే బాధ్యత తీసుకుంటాం. ఈ సీట్లతోనూ ఈ టీజీ టీఎస్పీఎస్సీతోనూ ఇల్లు నింపడానికి సిద్ధంగా లేరనేది మనకు తెలుస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.